మన శ్రీకాంత్ గారు మాట్లాడతారు. హాయ్ కర్నూలు ప్రేక్షకులందరికీ, అలాగే బాలయ్య బాబు అభిమానులకి, ఇక్కడ అవి చేసిన అందరికీ, ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు, మీ అందరికీ కూడా నా నమస్కారాలు. నిజంగా అఖండ ఒక పాండమిక్లో ఒక ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకొచ్చిన సినిమా అఖండ ఫిల్మ్ అనేది నిజంగా ధైర్యంగా చెప్పుకోవచ్చు. ఆ సినిమా తర్వాతే ఈరోజు అందరూ కూడా ధైర్యంగా థియేటర్కి వచ్చి సినిమా చూడొచ్చు అనేది ఈ అఖండ నుంచి స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కళ్ళు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షకులందరూ ఈ సినిమాని ఎంత అఖండ విజయం సాధించారో తీసుకొచ్చారో మనందరికీ తెలిసిందే, చాలా సంతోషం. అలాగే బోయపాటి గారు బాలయ్య గారు కాంబినేషన్ అంటే ఇక చెప్పక్కర్లేదు. బోయపాటి గారికి ఏ హీరోకి ఎలా చేయాలి ఎలా కావాలి అనేది అంతా తెలుసు ఆయనకి. ఏ ఆర్టిస్టులతో ఏ క్యారెక్టర్స్ ఇవ్వాలి, వాళ్ళ నుంచి ఎలా రాబట్టుకోవాలి అనేది బోయపాటి గారికి బాగా తెలుసు. ఎందుకంటే నేను చక్కగా ఒక బాబాయ్ క్యారెక్టర్స్ అప్పుడప్పుడు ఒక నేను హీరోగా చేసుకుంటూ వెళుతుంటే నన్ను తీసుకొచ్చి విలన్ నువ్వు చేయగలవు బాగుంటుంది అని చెప్పారు. నిజంగా ఒక రకంగా నాకు ధైర్యం కాదు వాళ్ళకి ధైర్యం నన్ను పెట్టుకున్నందుకు. వరదరాజుల క్యారెక్టర్ నాకు ఇచ్చి మీరందరూ కూడా ఎంతో ఆ క్యారెక్టర్ని కూడా లవ్ చేశారని అనుకుంటున్నాను నేను డెఫినెట్గా. ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే బాలయ్య బాబు గారు అంటే నాకు ఎప్పటి నుంచో మా అందరికి తెలుసు, ఎప్పటి నుంచి తెలుసు క్రికెట్ ఆడుకునేవాళ్ళం. అలాగే శ్రీరామరాజ్యంలో నేను ఒక లక్ష్మణుడిగా తమ్ముడుగా చేసిన అప్పటి నుంచి తెలుసు. ఆయన సెట్లోకి వచ్చిన దగ్గర నుంచి ఎంత సందడిగా ఉంటారో, ఆయన ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయో మా అందరికీ తెలుసు. ఒక చక్కటి మనసున్న హీరో బాలయ్య బాబు అనేది మాత్రం నేను గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే ఆయనతో యాక్ట్ చేసేటప్పుడు ఏ టెన్షన్ ఉండదు, ఆయన ఎంకరేజ్ చేస్తూ ఆ క్యారెక్టర్ని ఎలా అనేది చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు బాలయ్య బాబు గారు. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు. నాకు ఒక వరదరాజుల క్యారెక్టర్ మీకు ఆపోజిట్ నాకు కొంచెం టెన్షన్ ఉండేది, బట్ సినిమా కదా తప్పదు ఇంకా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే బోయపాటి గారికి నిజంగా భయ్యా ఏమో నా లైఫ్ మార్చావా లేకపోతే ఏంటో నాకు తెలీదు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ సినిమాలు అందరి గురించి చెప్పాలి, ఎందుకంటే చాలా నాకు చాలా మంచి కెమెరామెన్, నాకు 6-7 సినిమాలు సూపర్ హిట్లు ఇచ్చిన కెమెరామెన్ రామ్ప్రసాద్, నేను హీరోగా చేసిన సినిమాలు అప్రయేష్ రావు దగ్గర నుంచి క్షేమంగా వెళ్ళే లభంగా అన్ని ఫిల్మ్స్ ఆయన నాతో హిట్ ఇచ్చారు. థ్యాంక్ యూ రామ్ప్రసాద్, నన్ను విలన్గా అంత భయంకరంగా చూపించావు. అలాగే స్టంట్ శివ నిజంగా భయ ఫైల్స్ హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే బాలకృష్ణ గారిని ఆ లెవెల్లో మీరు నిజంగా తీసుకెళ్ళిన విధానం హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఈ సినిమాకి మెయిన్ ఆయు ఫైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బాలకృష్ణ గారి సినిమాలు అంటేనే ఫైట్స్ ఇంపార్టెంట్ చాలా ఉంటాయి. అలాగే తమన్ గారి మ్యూజిక్ కానీ ఇవన్నీ కూడా ఈ సినిమాకి యాడ్ అయినాయి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. డైలాగ్ మర్చిపోయాను, అయిపోయిందా డైలాగ్ అని. ఓకే నాకు బురదంటింది, నాకు దొరదొచ్చింది, నాకు బ్లడ్ పడింది అని అడ్డమైన సాకులు చెప్తూ పనాపితే నా కొంపకే పిలిచి మీ అందరికి భోజనం పెడతా తల భోజనం. థ్యాంక్ యూ వెరీ మచ్ మరొకసారి అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఎస్పెషల్లీ మా రవీంద్ర రెడ్డి గారు నిజంగా ఇండస్ట్రీలో ఈరోజు ఒక టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్, ఇంకా ఎన్నో మంచి మంచి సినిమాలు తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్